వస్తుంది ఫోటో ముందర కంటే వస్తుంది వీడికి బిగించండి. వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ తన నాయకుడు ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు, న్యాయం నిలుస్తుంది, ఆయన బయటకు వస్తాడు తొందరలో. జగనన్న రాజ్యం ఎట్టుంది అని చెప్పి మన జగనన్న రాజ్యం ఎట్టుందో అర్థం చేసుకోవచ్చు. మధునాయుడు హైవే పక్కన మనగూరులో సైట్ ఉంటే అక్కడ క్యాంప్ వేసుకోవాల్సిన పరిస్థితి. 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 పాలిటెక్నిక్ కాలేజీలు, 350 ట్రక్కుల్లో ఈ కంప్యూటర్స్ కానీ సిస్టమ్స్ కానీ పంపించింది, ఇంక్లూడింగ్ ఇడుపులపాయ. చూసుకోండి ఈ 371 కోట్ల ఎక్స్పెండిచర్ చూసుకోండి. 213,000 మంది ఆ ట్రైనింగ్ అయిన పిల్లల డేటా మాకు ఇచ్చేసేసాడు. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 350 ట్రక్కులు ఇచ్చారు, 371 కోట్ల ఎక్స్పెండిచర్ ఇచ్చారు. 371 కోట్లు ఇంకేం చేయమంటారు చెప్పండి. మా గొంతు మీద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు పేరు చెప్పన్నారు. నేను చెప్పమయ్యా, ఆయనకి అసలు సంబంధం లేదయ్యా అని చెప్పి చెప్పాము. మమ్మల్ని జైళ్ళల్లో పెట్టారు, పాక్షికంగా పెరాలసిస్ వచ్చే పరిస్థితి చేశారు, మా కంపెనీ అకౌంట్స్ తీసేశారు. హైకోర్టు మందలిచ్చి అకౌంట్స్ తీసేసింది, లిఫ్ట్ చేసి వాళ్ళని మందలిచ్చి మాకు బెయిల్ ఇచ్చింది అన్నారు. ఈరోజుకి సిఐడి ఆర్ ఈడి చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడనే ఒక్క సాక్ష్యం చూపించుకోలేకపోయారు. కానీ ఒక తీవ్రమైన ఐపీసీ 409 సెక్షన్ పెట్టారు. ఐపీసీ 409 అంటే 10 సంవత్సరాలు పైన శిక్ష పడేది. దుర్మార్గంగా బాబు గారిని రాజమండ్రి జైల్లో పెట్టారు. పాపాలు అనుభవించక తప్పదు. మిమ్మల్ని ఉన్నత న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించే పరిస్థితి అనవసరంగా కొని తెచ్చుకున్నారు. మీరు ఒక తప్పుడు కేసు పెట్టి అనుభవిస్తారు. నేను ఒకటే చెప్తుండా, ఇప్పుడు కూడా ఆ 40 ఇన్స్టిట్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 పాలిటెక్నిక్ కాలేజీలు, అఖిలపక్షం వస్తే వైసీపీ వస్తే తీసుకోబోతాం. ఆడ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో లేదో చూస్తాం. ఉంటే మీరు రోడ్డు మీద క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము చెప్తాం. బాబు గారికి బెయిల్ కూడా మూవ్ చేయం. అడగనా ఆ 371 కోట్ల రూపాయల విలువైన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మేము ప్రజలకి క్షమాపణ చెప్తాం. ఉంటే ఎవరబ్బ సొత్తు 371 కోట్లు బాబు గారు తినేస్తే ఎవడు తాతలు తెచ్చి అక్కడ పెట్టారో మీరే సమాధానం చెప్పాలి. 300 లిక్కర్లో ఈ రాష్ట్రంలో ఒక్క లిక్కర్లో బ్రాందీ వ్యాపారంలో గవర్నమెంట్ షాపుల్లో నుంచి 300 నుంచి 400 కోట్ల రూపాయలు కమిషన్లు మీకు పోతున్నాయా? నెలకి ఇసుకలో 300 నుంచి 400 కోట్లు పోయే మీరు ఒక నెలకి 1,000 కోట్లు అన్నిట్లో మైనింగ్ శాండ్ మొత్తం లిక్క మీరు ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు మీకుందా? 43,000 కోట్ల అవినీతి కేసులో ముద్దాయి మీరు. మీ ఇద్దరు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి అనే గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి అడుగుతుందా? మీరు పతనం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నాం తాడోపేడో తేల్చుకుంటామని చెప్పి చెప్పాడో అయిపోయింది. అంతకుముందే మీకు గెలుపు లేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఒక ప్రభంజనం సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి తెచ్చి కొని తెచ్చుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా.